ప్రతిభ ఉంటే అవార్డులు తలుపు తడతాయని అన్నారు. సంగీతం గురించి తెలియని వారు కూడా ఇటీవల సంగీతంపై ప్రయోగాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుషిక సంభవ యజ్ఞోపనాయ. ఈ వార్త విన్న వెంటనే నాకేమనిపించింది అంటే, నాకు భాగ్యం అని అనిపించింది, నాకు శాస్త్రీయ సంగీతానికి ఒక రికగ్నిషన్ వచ్చిందని అనిపించింది. ఈ నా రికగ్నిషన్ ఏదైతే ఉందో అది మా గురువులకి, మా తల్లిదండ్రులకి, తర్వాత శారదా అమ్మవారికి. నేను ఎందుకంటే ఇది చదువుతోటి మన ఇది జ్ఞానంతో సంబంధించింది కనుక, ఇది జ్ఞానానికి సంబంధించింది కనుక, ఊరికే పాడడం అది కాదు. ఇది వెనకాల శాస్త్రీయం ఉంది, అది నేర్చుకోవడం ఉంది. నేర్చుకోవడం కొన్ని 10-12 ఏళ్ళు నేర్చుకోవాలి. ఇది ఆ 10-12 ఏళ్ళు నేర్చుకున్నది ఏం చేయాలంటే అందరికీ మళ్ళీ పంచిపెట్టాలి. ఈ అవార్డు గురించి మనతో మాట్లాడడానికి నూకల చిన్న సత్యనారాయణ గారు మనతో మాట్లాడడానికి లైవ్ లో రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మన సౌండ్ తగ్గించాలి కదా. ఈ అవార్డు రావడంపై మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు మీ ఆనందాన్ని? అమ్మా ఇందాక చెప్పారు మళ్ళీ ఏమిటంటే, ఇది చాలా ఆనందించవలసిన విషయం. ఎందుకంటే క్లాసికల్ మ్యూజిక్ కి ఒక రికగ్నిషన్ రావడం అన్నమాట. ఇది మన శాస్త్రీయ సంగీతానికి ఆదరణ దొరికింది మన ప్రభుత్వం వారి చేత అని ఒకటి ఒక ఒక సంతోషం, ఆనందం. తర్వాత ఈ అవార్డు నాకు దొరికినట్టు కాదు. ఇది ఇది శాస్త్రీయ సంగీతానికి దొరికినట్టు. శాస్త్రీయ సంగీతానికి నాకు గురువులు కారకులైన మా తల్లిదండ్రులు, మా గురువులు పట్టాభిరామయ్య గారు, బాలమురళీకృష్ణ, తర్వాత నరసింహరావు, ద్వారం నరసింహరావు గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, డాక్టర్ పినాకపాణి గారు, వీరందరూ నా గురువులు. వీరందరూ ప్రత్యక్ష గురువులు, పరోక్ష గురువులు. ఈ రేడియోలో వింటున్న మహానుభావులందరినీ విని నేను అనేక విధాలుగా 10-12 ఏళ్ళు సంగీతం నేర్చుకున్నాను. వారందరికీ వెళుతుంది ఈ ఈ యొక్క ఏది రికగ్నిషన్ ఏదైతే ఉందో. వారందరి గొప్పతనమే నాలో ప్రతిబింబించింది తప్ప నా ప్రతిబింబం నాది కాదు. ఇది ఇది ఏది కూడాను. తర్వాత అమ్మవారి యొక్క పరమేశ్వరుడు విలాసమ్మ, అదే మా తల్లి. శాస్త్రీయ సంగీతానికి కూడా ఇంతటి ప్రోత్సాహం లభిస్తున్నందుకు ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ స్టార్ పంట పండింది. హైదరాబాద్ బ్యాడ్మింటన్ సెన్సేషన్ సైనా నెహ్వాల్ డాషింగ్ బ్యాట్స్మెన్.